హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుధా కిచెన్ తెలుగు. నేను సుధా. ఈరోజు రెసిపీ దోసకాయ పప్పు తయారీ విధానం చూద్దామండి. చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి ఒక కప్పు కందిపప్పు వేసుకోండి. ఈ కందిపప్పును కొద్దిగా వాటర్ వేసుకొని వాష్ చేసుకోవాలి. ఇలాగ వాష్ చేసుకున్నాక ఇప్పుడు సరిపడని వాటర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. దాన్ని పీల్ ఆఫ్ చేసి తరిగి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి. అలానే ఒక టమాటాను ఇలాగ ముక్కలుగా తరిగి వేసుకోండి. కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్లో మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 2-3 విజిల్స్ వచ్చాక ఇప్పుడు పప్పు చక్కగా ఉడికింది చూడండి. ఈ మిశ్రమాన్ని ఈ విధంగా ఎనుపుకోవాలి. ఇలాగ మిక్స్ చేసుకున్నాక ఈ పప్పుకు తాలింపు పెట్టుకున్నాం. స్టవ్ మీద కడాయి పెట్టుకోండి. ఇందులోకి 2-3 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక 2 మిరపకాయలు వేసుకోండి. ఆవాలు, పచ్చెనగపప్పు, అలానే జీలకర్ర వేసుకోవాలి. వీటన్నింటినీ ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోండి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి దంచిన వెల్లుల్లి వేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఇలాగ మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇలాగ వేయించుకున్నాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకోండి. కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. ఇలాగ మిక్స్ చేస్తూ వేయించుకోండి. ఇలాగ తాలింపు దినుసులు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని వేసుకోండి. ఇలాగ పప్పు మిశ్రమాన్ని వేసుకొని ఈ మిశ్రమాన్ని అందరినీ ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. 1-2 నిమిషాలు ఉడికించుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, అలానే సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలాగ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ కారం వేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ చేసుకోవాలి. స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టుకొని అడగంటకుండా ఈ మిశ్రమాన్ని అంతటినీ ఇలాగ మిక్స్ చేస్తూ 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకున్నాక పప్పు చక్కగా రెడీ అయింది చూడండి. ఈ విధంగా మిక్స్ చేస్తూ మరొక 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి. అంతేనండి, ఎంత సింపుల్గా దోసకాయ పప్పు రెడీ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సింపుల్గా ఈజీగా దోసకాయ పప్పు రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలానే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.